భారతీయ జనతా పార్టీ కోన్రోపేట శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ, రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ధర్నాలు, రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసి ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని పోరాడి సాధించినందుకు మరియు ఆయుష్మాన్ భారత్ ను ఆరోగ్యశ్రీలో కలిపినందుకు, పీఆర్సీని అమలు చేస్తున్నందుకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొట్టే రామచంద్రం, జిల్లా నాయకులు జవ్వాజీ తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షులు మోత్కు మోహన్, ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షులు బైరగోని సురేష్ గౌడ్, బీసీసెల్ అధ్యక్షులు నేరెల్ల లింబాగౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షులు ఎర్రా రమేష్, ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రీకాంత్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి చేపూరి అజయ్, కిసాన్ మోర్చా కార్యదర్శి జయహింద్ రెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజలను నష్టపరుస్తున్న ఈ చంద్రకేఖర్ రావుకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయన గారు ఉద్యమించి మరి రాష్ట్రాన్ని అంతా ఏకతాటిగా చేసి ఈ ఎల్ఆర్ఎస్ మీద, పీఆర్సీ మీద, ఐఆర్ మీద, మొత్తం అన్నిటి మీద కొట్లాడడం జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతుందో పట్టుదలతో పట్టుబట్టి మరి సాధించుకున్న ఈ ఎల్ఆర్ఎస్ రద్దు చేసిన విధానాన్ని చూస్తే మరి ఇప్పటికి ఇప్పుడు తెలిసిపోతుంది జనాలలో భారతీయ జనతా పార్టీ ఎంత ముందుకెళ్తుందో ఈ ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి ఇదే విధంగా కొనసాగితే రాబోయే 2023లో మన కేసీఆర్ గారిది అడ్రస్ ఉండదని మేము భావిస్తున్నాము. మరి అలాగే వచ్చే ఎలక్షన్లో కూడా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలి. మరి ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి అందరు ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకీభవించి భారతీయ జనతా పార్టీని మంచి మెజార్టీతో రాబోయే రోజులలో గెలిపించుకోవాలని ప్రజలందరికీ ఉద్దేశపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా అర్థం చేసుకోవాలి, మన హిందూ టైగర్ అయిన బండి సంజయ్ గారికి మనమందరం సపోర్ట్ ఉండాలి. మరి ఆయనతో సపోర్ట్ ఉండి ప్రతి దానిలో పాల్గొనాలి. మన ప్రజలందరికీ మనం మంచి చేస్తున్నాం, చెడు చేస్తలేం కాబట్టి ఆయన వెన్వెంట ఉండి అన్ని ప్రోగ్రాంలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము.